చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే దర్శకులు చందు గారు, అలాగే మాకు ఒక పేరు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి మా బ్రదర్ లౌక్యం ద్వారా, అలాగే మారుతి గారు, ఆయన దగ్గర కూడా చాలా అద్భుతాలు చేసాం. ఇక సాయిధర్మదేవ్ గారు అంటే మీతో చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలు సార్. విన్నర్లో కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ క్యారెక్టరు ఇంత మైలేజ్లోకి వెళ్ళిపోద్దని నేను కళ్ళలో కూడా ఊహించలేదండి. సముద్రకని గారు పిలిచి నాకు ఏదైనా ఒక సినిమాలో కానీ పొలిటికల్ కెరీర్లో కానీ ఇన్ని ఇంటర్వ్యూలు నేను ఎప్పుడు చెప్పలేదండి. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు చేశాను. రోరింగ్ లైన్ పక్కన ఫోటో దిగటం ఒక అదృష్టం. అటువంటిది ఆయనతో పాటు 3 సినిమాలు నేను దూరం చేశానండి. అత్తారెడ్డి దారేది, గబ్బర్ సింగ్, కాటం రాయడు, ఇది 4వది. రాగానే ఎంత పొలిటికల్ కాంట్రోవర్సీ అయిపోయిందంటే, ఫస్ట్ ఒక నిమిషం దాని గురించి మాట్లాడతాను. సముద్రకాని గారు నా లైవ్లో ఏమన్నా ఏంటండి ఇది పెద్ద వైరల్ అవుతుందంటే, సినిమాలో మంచి ఉందిరా నాయన, టైం వాల్యూ తెలుసుకోండిరా, మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్ళిపోవాల్సిరా మట్టిలోకి, తెలుసుకోండి మానవ సంబంధాలు ఏంటి, టైం లేదని చెప్పకండి అన్నారు. కరెక్ట్గా మా ఇంట్లో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి, ఈ బీరువా నిండా నువ్వు అన్ని మంచి డ్రెస్సులు కొన్నావు, ఎప్పుడు వేసుకోవు, వెంటనే మొదలెట్టంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి నేను. టైం ఎప్పుడు ఎవడ వెళ్ళిపోతాడో తెలియదు, లేదని మటుగా అనొద్దని చెప్పి హ్యూమన్ రిలేషన్స్ని అద్భుతంగా చూపించినటువంటి సముద్రకని గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, నాకు అవకాశం ఇచ్చారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటే మాకు కెమెరామ్యాన్ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఏంటంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ టీవీల్లో ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు. ఆయన నన్ను అడిగారు, ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగ డీగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే, అంబటి రాంబాబు నాకు తెలియదండి అన్న. నాకు తెలియదండి, తెలియనోడి గురించి నేను ఎందుకు చేస్తాను, అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను, ఆయన ఇమిటేట్ చేయటం. నేను నాకు సముద్రకని గారు ఏం చెప్పారంటే, ఒక పనికి మాలిన విధవ, బాధ్యతలు లేని విధవ, వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు, ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు. అది చెప్తే చేయాలండి, ఏదో నేను పీపుల్స్ మీడియాలో మళ్ళీ నాకు చాలా వరకు ఇప్పుడు చెప్పొచ్చో లేదో ప్రొడ్యూసర్ గారికి. మామూలుగా బయటికి వెళ్ళి వచ్చినా కూడా నాకు సినిమా రంగం బాగా అక్కును చేర్చుకుంది. మళ్ళీ పాత రేటు అద్భుతంగా నాకు పాత రేట్ ఇచ్చారు, బాగా డబ్బులు బాగా ఇచ్చారని. అలాగా నిజంగా ఆయనతోటి యాక్ట్ చేస్తుంటే నిజంగా సముద్రకని గారు కూడా ఆ రోజు ఆయన ఇది రితము, ఇది జాజ్, ఇది ఇది అనే తర్వాత సెక్స్ అంటే కొడత అనగానే ఆ జర్క్కి థియేటర్లో నవ్వుతున్నారండి. అది మొత్తం క్రెడిట్ మా అధ్యక్షుడు, ఇక్కడ మాట్లాడకూడదు, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి. నాకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే, నేను ఉన్నటువంటి కూడా చాలా వరకు మార్చేసుకున్నాం ఈ సినిమాతోటి. టైం లేదని అనకూడదు, ఎవరికి టైం కావాలంటే అది టైం ఇవ్వాలి, ఫ్యామిలీ పట్ల ఇదిగా ఉండాలి, ఏది కావాలన్నా వాళ్ళకి ఇవ్వాలి, లేదని మటుకు అనకూడదు, అహంకారం ప్రదర్శించకూడదు. ఇలాగా మా లొకాలిటీలో ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీస్, రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్, మదర్స్ అబోవ్ 70 ఉన్నవాళ్ళు కూడా సినిమాకి వచ్చి అద్భుతమైన సినిమా చూసామయ్యా, నిజంగా టైం యొక్క విలువ అద్భుతంగా చూపించారయ్యా అని చెప్పడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఇంకోటి తేజ్ గారు మీకు ఆడియన్స్లో ఎలా ఉందంటే, పేరు చిరంజీవి గారిలా ఉంటాడయ్యా అబ్బాయి, చిరంజీవి గారిని చూసినట్టే ఉందని అన్నారు చాలామంది అండి. చిరంజీవి గారిలాగానే ఉన్నారు, కరెక్ట్ సార్, చిరంజీవి గారిలాగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అద్భుతం సార్, విరూపాక్ష తర్వాత ఇది ఇంకా మీ జర్నీ కాగదు, అలా వెళ్ళిపోతుంటుంది, ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సముద్రకని గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఇంకొంచెం ఈసారి శ్యాంబాబుని ఇప్పుడు రైటర్స్ అందరూ చూశారు కాబట్టి ఇంకొక శ్యాంబాబుని అలా తయారు చేయమని, మళ్ళా మీతో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. Thank you. Subscribe cheyandi. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.